మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డాన్స్ వేస్తే ఫ్లోర్ షేక్ అవ్వాలి. ఒకవేళ ఫ్లోర్ డాన్స్ వేయడం మొదలు పెడితే ఇక బేస్మెంట్ పగిలిపోవాలి. చరణ్, బన్నీ ఇలా టాలీవుడ్ లో మంచి డాన్సర్స్ ఉన్నారు, కానీ మాస్ డాన్స్ అంటే ఎన్టీఆర్ మాత్రమే. అంతగా మాస్ పాత్రలు, మాస్ మూవీలు చేయడమే కాదు, మాస్ డాన్స్ లో ఎక్స్పర్ట్ గా మారాడు. అందుకే వార్ టూ సాంగ్స్ షూటింగ్ అనగానే హృతిక్ పక్కన ఎన్టీఆర్ ఎలా డాన్స్ చేస్తాడో అని కాకుండా అసలు ఎన్టీఆర్ స్పీడ్ ని హృతిక్ తట్టుకుంటాడా అని అంటున్నారు. బాలీవుడ్ గ్రేట్ గాడ్ హృతిక్ రోషన్ కి డాన్స్ లో మజిల్స్ ఉన్న మైఖేల్ జాక్సన్ గా పేరుంది. అలాంటి తనే కంగారు పడే పరిస్థితి నిజంగా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. దాని వెనుక లాజిక్ ఉంది. రెహమాన్ ఎంత గొప్ప ట్యూన్స్ అయినా కంపోజ్ చేస్తాడేమో, కానీ ఇంతవరకు తనకు మాస్ సాంగ్ విషయంలో ఒక్కసారి కూడా సక్సెస్ కాలేదు. అదే ఇళయరాజా క్లాస్ సాంగ్సే కాదు, మాస్ సాంగ్స్ కొడితే తిరుగుండదు. ఇక్కడ ఆ ఫార్ములా ప్రకారమే హృతిక్ ని ఎన్టీఆర్ భయపెట్టేలా ఉన్నాడా? టేక్ ఎ లుక్. ఎన్టీఆర్ స్పీడ్ డాన్సర్ మాత్రమే కాదు, మాస్ ని మెస్మరైజ్ చేసే స్టెప్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. తనెంతగా క్లాసికల్ డాన్స్ తెలిసిన హీరోనే అయినా ఉరమా స్టెప్స్ తో ఫ్లోర్ ని ఊగిపోయేలా చేయాలంటే సెట్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎంటర్ అవ్వాల్సిందే. దేవర పాటల్లో అనిరుద్ మ్యూజిక్ లో కాస్త మ్యాజిక్ తగ్గినా ఎన్టీఆర్ఏ తన స్టెప్స్ తో పాటలకు ఊపు తెచ్చాడు. సినిమా భారాన్నే కాదు పాట తూటాలా మార్చే భారాన్ని కూడా సోలోగా తానే మోశాడు. అందుకే దేవర పాటలకు ఆ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు హిందీ మూవీ వార్ సీక్వెల్ వార్ టూ తాలూకు పాటల షూటింగ్ కి రంగం సిద్ధమైంది. వార్ టూ ఫైట్ ఎపిసోడ్ తర్వాత ఓ పాటని తెరకెక్కించేందుకు సర్వం సిద్ధమైంది. ఇక మూడు పాటలకు డాన్స్ ని కంపోజ్ చేశారట. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు ఎన్టీఆర్ ని తట్టుకోవటం హృతిక్ వల్ల అవుతుందా అన్న ప్రశ్న ఎదురవ్వటం బేసిక్ గా వార్ టూ మూవీ ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో మొదటి సినిమా. అందులో లీడ్ రోల్ చేసిన హృతిక్ రోషన్ ఆల్రెడీ బాలీవుడ్ హీరో కాబట్టి ఎన్టీఆర్కే వార్ టూలో నటించాలన్నా డాన్స్ చేయాలన్నా కొత్తగా కాస్త ఇబ్బందిగా అనిపించాలి. కానీ పాత్రల్లో పాతుకుపోయే నటుడిగా, మాస్లోకి చొచ్చుకెళ్లే స్టార్గా దేవర తానేంటో రెండవసారి పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేశాడు. బాలీవుడ్లో తన క్రేజ్ ఏంటో కూడా ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి వార్ టూ సెట్లో తను తిరిగి అడుగుపెట్టినా హృతిక్ అండ్ టీమ్ కంగారు పడాలే, కానీ ఎన్టీఆర్కి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఇప్పుడు డిస్కషన్ అంతా డాన్స్ గురించే. హృతిక్ రోషన్ అంటేనే ప్రభుదేవ లాంటి లివింగ్ లెజెండ్ ని మించిన ఫ్లెక్సిబిలిటీ ఉన్న స్టార్. దేశ విదేశాల్లో కూడా హృతిక్ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి స్టారే ఇప్పుడు ఎన్టీఆర్ డాన్స్ చూసి కంగారు పడాల్సి రావటం వెనుక ఉన్న రీజన్ మాస్ మూవ్మెంట్. హృతిక్ ఎంత బాగా డాన్స్ చేసినా ఎన్టీఆర్లా మాస్ మూవ్మెంట్స్ చేయటం కష్టమే. తన బాడీ లాంగ్వేజే వేరు. రెహమాన్ పాటలెంత బాగున్నా తను మాస్ సాంగ్స్లో మాత్రం చాలా వీక్. అదే చిలకమ్మ చిటికే అంట అంటూ ఇళయరాజా పాట అందుకుంటే ఆ ఊపుని రెహమాన్ పాటలు మ్యాచ్ చేయలేవు. ఇలా పోల్చి చూస్తే డాన్స్లో హృతిక్ రెహమాన్ అయితే ఎన్టీఆర్ ఇళయరాజా మాస్ సాంగ్ లాంటివాడు. కాబట్టే తనని తట్టుకోవటం హృతిక్ రోషన్కి కష్టమే అన్న డిస్కషన్ స్టార్ట్ అయింది ఇప్పుడు.